పేసి రికార్డ్ గోపాల్ రెడ్డి ఎందుకు ఆయన అందరితో మాట్లాడుకుంది ఇచ్చాం 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 అవును ఏమైనా స్లోగన్స్ ఉన్నాయా? కౌన్సిలింగ్ డేట్ మార్చినందుకు ఆర్డీ గారు వెంటనే బయటకు వచ్చి దీనికి సమాధానం చెప్పవలసిందిగా కోరుతున్నావు. జడ్జిమెంట్ మనకేం పని సార్? రేపు జడ్జిమెంట్ వచ్చినా రావుతామా? అదే చూపండి, ఎక్కడి నుంచి మీకు ఉత్తర్వు లేవు. ఎక్కడే కానీ మెన్షన్ చేయాలా మీరు? ఆడే కానీ ఆర్డర్లో ఆర్డర్ లేదు. ఎక్కడో లాడ్జ్లలో కూర్చొని వ్యవహారం అంతా కల్పిస్తారు. అంటే మీరు ప్రభుత్వ ఉత్తర్వు కాదు, ప్రభుత్వ ఉత్తర్వులు ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేస్తారా? ఎవరంటే వాళ్ళు కోర్టుకు పోతే వాటిని అమలు చేస్తారా? మీరు వాళ్ళ కోసం మీరు ఎదురు చూస్తారా? మరి గవర్నమెంట్ ఇప్పటి వరకు మీకు ఏమైనా ఇచ్చిందా? ఆఫ్ మనీ ఏమన్నా కౌన్సిలింగ్ జరపనే ఉంది కదా, మీరు డేట్ ఇచ్చేందుకు మార్చాల్సి వచ్చింది. మీరు ఎంతవరకు దీంట్లో చేతులు మారినాయి? బ్యాట్ ఆఫ్ హెల్త్ లో మారినాయా? మీకు ఆర్థికారికి మారినాయి? ఎవరికి మారినాయి? మాకు ఇది అనుమానం. ప్రభుత్వ ఉత్తర్వులు ఉంటే మేము కూడా దానికి తలగా ఇస్తాం. ప్రభుత్వ నిబంధనలు తొంగలో దుక్కి మీరు సొంతంగా మీరు సొంత నిర్ణయాలు తీసుకొని కౌన్సిలింగ్ డేట్లు మార్చాల్సిన అవసరం మీకేమొచ్చింది? మీరే సమాధానం చెప్పండి. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాను మేము. ఇక్కడ ఈ ప్రొసీడింగ్ లో ఆడే కానీ లేదు. మీరు ఇచ్చిన పోస్ట్ పోన్ చేసిన ప్రొసీడింగ్ లో ఎక్కడే కానీ ఓరల్ ఇన్సెస్ కానీ ఆర్డర్స్ కానీ ఎక్కడే లేవు. మీ సొంత నిర్ణయాలు మీరు తీసుకున్నారని మేము భావిస్తున్నాము. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. మీరు రేపు కౌన్సిలింగ్ జరిగితే బాగుంటుంది, లేకపోతే ఇది ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా పోతుంది. రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు గారికి శివార్జీ సార్ దృష్టి కూడా పోతుంది. మీరే మొత్తం పిలిచినాము. రేపటి నుంచి 21 వరకు కౌన్సిలింగ్ డేట్ ఇచ్చేసారు. అయితే ఇప్పుడు మళ్ళా ప్రభుత్వం గవర్నమెంట్ నుంచి కోర్టు నుంచి ఏదో ఉత్తర్వులు తీసుకుందని లోపాయకారు ఒప్పందంతో వీళ్ళు ఆ సంఘానికి ఒత్తాసం. ప్రభుత్వం ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదు, కానీ వీళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకొని 4 జిల్లాలలో ఉన్న ఉద్యోగస్తులకి ఇబ్బంది కలిగించే పనులు చేస్తున్నారు. ప్రభుత్వం చెప్పిన పని చేసేదానికి ఉండారా వీళ్ళు? లేదా కోర్టు రిప్రజెంటేషన్ ఇస్తే దాన్ని అమలు చేసేదానికి ఉండారా అనేది ఆర్డీ గారి దగ్గర ధర్నా చేసేదానికి వచ్చినాము. ఆర్డీ ఊర్లోనే ఉన్నాడు, ఆర్డీ ఎక్కడున్నాడు ఏం కదా అన్నీ మాకు తెలుసు, కానీ సరైన సమాధానం డీడీ గారు ఇవ్వడం లేదు. కాబట్టి దీన్ని పూర్తిగా ప్రభుత్వం దీన్ని మేము ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు తీసుకుపోయి వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.